నమస్తే, వెల్కమ్ టు వాయిస్ స్టూడెంట్ న్యూస్. నేను సావిత్రి. ఇక డీటెయిల్స్ చూద్దాం. జన నేత వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని చిలకలూరిపేట సమన్వయకర్త విడుదల రజని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రజని సమక్షంలో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన వందలాది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ మన అధినేత అలుపేరుగని పోరాట యోధుడు జననేత జగన్ అన్నని ఆయన కార్యక్రమాలు చూసి ఆకర్షితమై వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. మరి మీ సమక్షంలోనే ఈ వాళ్ళంతా కూడా పార్టీలో చేరారు. మరి పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కార్యకర్తలు ఉన్నారు, మరి చాలా మంది ఉన్నారు. మరి వీరంతా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో జగనన్న లక్ష్యంతో ఆకర్షితమై ఈ రోజు రజనక్కతో అడిగేద్దామని ముందుకొచ్చిన వాళ్ళు. మన జననేతని జగనన్నని ముఖ్యమంత్రిని చేసేదాకా కూడా మనం అందరము పట్టు వదలని విక్రమార్కులమై పనిచేద్దామని రజనక్కతో ప్రతి ఒక్కరు కూడా అడుగులో అడుగు కలిపి ముందుకు అడుగు వేయాలని కోరుతూ మన జగనన్నని ముఖ్యమంత్రిని చేసేదాకా వదలబోమని మన చిలకలూరుపేట నియోజకవర్గంలో జగనన్న జెండా ఎగరవేద్దామని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరొకసారి మీడియా ముఖంగా మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై జగన్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ మెట్రో సమీపంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఓ గుర్తు తెలియని మృత వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం గమనించిన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుంగరకలాన్లో సెప్టెంబర్ 2వ తేదీన రాజకీయ పార్టీల చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో ప్రగతి నివేదన సభ జరుగుతుందని, ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తున్నట్లు ఖమ్మం ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు నమోదు చేసుకుని రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఒక దగ్గర ఎస్ఆర్ఎండ్ బీజేఎన్ఆర్ దగ్గర కానీ ఈ రోడ్డు పొడుగు ఈ యొక్క భారీ ర్యాలీ తెలంగాణలోనే ప్రెస్ మీట్ అయిన తర్వాత మనందరం భోజనం కలిసి చేసిన ఏర్పాట్లు, ఖమ్మం జిల్లా నుంచి చేసిన ఏర్పాట్లు మరియు తరలిపోతున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అది ఒక బహిరంగ సభ ముందు రోజు మాత్రమే చూడటం జరుగుతుంది. కానీ ఇవాళ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వచ్చా. నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే విజయవాడ హైవే మీద పాదయాత్రతో పెద్ద ఎత్తున పోతా ఉన్నారు. ఇవాళనే నేను ఎక్కడ చూసినా అంటే సూర్యాపేట దాటిన తర్వాత చూసిన, అంటే పాదయాత్ర ద్వారా వెళ్ళేవాళ్ళు, సైకిళ్ళ ద్వారా వెళ్ళేవాళ్ళు, ఆటోల ద్వారా వచ్చేవాళ్ళు, మరి సొంత వాహనాలతో వచ్చేవాళ్ళు, దాంతోపాటుగా ట్రాక్టర్లతో వచ్చేవాళ్ళు, బస్సులతో వచ్చేవాళ్ళు. నేను అనుకోవటం ఒక పండగ వాతావరణంలో జాతర, మా కేసీఆర్ గారు చెప్తారు సభ ఎట్లా జరగాలంటే ఒక జాతర జరిగినట్టు జరగాలి. నిజంగా ఒక జాతర వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. దానికి కారణం కేసీఆర్ గారే. కేసీఆర్ గారు అందించిన జనరంజక పాలనని ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము డివిజన్లో కూడా వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా జెండా పండుగ చేస్తూ ఉన్నాం. వెళ్ళిన దగ్గరల్లా ప్రజలకి మేము అప్పీల్ చేస్తూ ఉంటే మీరు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయండి, మేము స్వచ్ఛందంగా వస్తాం, ఎంతమంది అయినా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ 4.5 సంవత్సరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దొంగతనాల పరంపర కొనసాగుతూనే ఉంది. 2 నెలల వ్యవధిలో 3 దొంగతనాలు చోటు చేసుకోగా గురువారం కేటీపీఎస్ కాలనీలో మరో చేరి చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇళ్లను చేసుకుని దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
దగ్గరే పెద్ద వచ్చిన వెళ్ళాము 12 గంటలకి. నేను ఇవాళ మార్నింగ్ 7 వచ్చేసరికి డోర్ ఓపెన్ చేస్తుంది, లాక్ వచ్చి ఇంట్లో వచ్చి చూస్తే బీరువాలు 2 ఓపెన్ చేస్తున్నాను. బీరువాళ్ళు ఇంట్లో బట్టలు మొత్తం కింద పడేసి ఇంకా చీరలు కంటే పట్టు చీరలు కంటే ఏమని ఇంకా తెలియదు, చూసుకోలేదు ఇంకా ఏమున్నాయా. గోల్డ్ మొత్తం చాలా 2.5-3 lakhs ఉంటుంది గోల్డ్, సిల్వరు 1 lakh ఉంటుంది, మనీ ఒక 35-40,000 మొత్తం అంత కరెక్ట్గా లేదు. పిల్లలు కూడా దాచుకున్న మనీ ఉన్నది, ఇంకా 41 lakhs ఉన్నది ఇంతవరకు పోయినా. రంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆర్వి కృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఎందుకంటే తీనని ఎక్కువ ఫోటోలు ప్రోగ్రాం ఉంది, నేను వేస్తా పరిధిలోని కిస్మత్పురాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇండియన్ గ్యాస్ కు సంబంధించిన బార్కీవి గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిని తీవ్రంగా కొట్టి 670,000 రూపాయలు లూటీ చేశారు. 4 దొంగలు ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఏం పేరు? రామోస్. చెప్పేమే? నేను గ్యాస్ తీసుకొని వస్తున్నాను. కొంచెం 100 మీటర్స్ రాగానే ముందు నుంచి కూడా వెనక నుంచి ఒక బైక్ వచ్చేసేసి బండి ఆపేసారు. కట్టలు తీసుకొని కొడుతుండే ఎవరు ఒకరు ఏమి కుదుతున్నారు. మొత్తం కింద రోడ్ మీద రాసుకొని వెళ్ళిపోయింది. దాని దగ్గర క్యాష్ బ్యాగ్ తీసుకొని రోడ్కి వచ్చాను. ఎంత అమౌంట్ ఉంటుంది? 670,000. ఎవరు తీసుకొచ్చారు దాకా నాకు? సార్, మా దగ్గర కాసిం అని చెప్పేసి కాసిం వస్తా కాల్ చేసినాం. వాళ్ళు వచ్చేసారు ఆ నుంచి డైరెక్ట్ పిఎస్కి వచ్చేసి మా సార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి తీసుకొచ్చేసాం. పోలీసులకి పంపిస్తే ఇక్కడికి వచ్చేసాం. అంటే ఇట్లా కొట్టి పైసలు పంచుకోర్రు. మాకు పోలీసులు వచ్చి రాసుకొని పోయినాక మాకు 1 గంట పోయింది. మేము చేసినాం. మేము చేస్తే ఇట్లా హాస్పిటల్లో ఉన్నామని చెప్పిండ్రు. మేము అడ్రస్ పట్టుకొని వచ్చినాం, మాకు తెలిసిన వాళ్ళని తీసుకొని అని చెప్పి. ఏం పేరు కొడుకు? పేరు రాము. టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి నివేదన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలే ప్రగతి నివేదిక సభకు భారీగా తరలి వస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చి చూస్తారు ఏ పద్ధతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంత స్పీడ్గా ఎట్లా జరుగుతుంది అనేటువంటి మీకు ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, అట్లా టార్గెట్స్ ఏముండవన్నా వాళ్ళకి అక్కడ. ఇప్పుడు ఇక్కడ కాన్స్టెన్స్ ఎట్లుంటుంది అంటే ఒక దగ్గర తిక్కు శ్రమ ఉంటుంది, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర తిక్కు ఉంటారు. సభలో రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర ప్రకటించాలని, రైతు బంధు పథకాన్ని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ రూరల్ టీడీపీ కార్యాలయంలో గురువారం హరికృష్ణ మృతికి టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వం యొక్క వైఫల్యము ప్రజల దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగమే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది.
ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదికపై రేపు 2వ తారీఖున ప్రజల ముందు మేము పెట్టడం జరుగుతుంది అని చెప్పి రేపు 2వ తారీఖు ఒక బహిరంగ సభను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే గత 4 సంవత్సరాలుగా మనం చూస్తే ఏ వాగ్దానాన్ని కూడా, అంటే ఎన్నికలు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోయినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలతోటి ప్రజలను మభ్యపుచ్చడం అనేది ఆయనకు ఒక ఆనవాయితీగా వస్తున్నది. రేపు ముందస్తు ఎన్నికలు అని చెప్పి రేపు 2వ తారీఖు నాడు కూడా ప్రజలను మభ్యపుచ్చడానికే మోసపుచ్చడానికే ప్రయత్నంటే రాష్ట్రమే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎన్నో రకాలుగా ఆశలు కల్పించి గత 4.5 సంవత్సరాలుగా ఆశలు నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే మరొక ప్రయత్నం అని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందునుంచి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరు మేనిఫెస్టోలో చాలా తనతో 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి వివాహం చేసుకున్న భర్తే తన భార్యను నేడు చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మరోవైపు 9 మాసాలు మూసి కలిగి పెంచిన తన పిల్లలే తన పేరు మీద ఉన్న ఆస్తి కోసం మానవత్వాన్ని మరిచి తల్లి అని కూడా చూడకుండా కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా రమాదేవిని ఆస్తి కోసం భర్త నారాయణ, కొడుకు అనిల్ కుమార్, కూతురు మధులత చిత్ర హింసలు చేస్తున్నారని, పలుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రమాదేవి వాపోతుంది. శ్రీనివాస వేసాయి అంటాడు. నా ఈ 2 ఇంగ్లీష్ పెట్టుకొని పోయి బయటకి రాయకుండాలి. ఇదేనా వాళ్ళు చేసేనా? ఇల్లు నా పేరు మీద ఉన్నది, అన్ని ఆస్తులు భూములు జాగాలు అన్ని ఆయన పేరు మీదే ఉన్నాయి. వచ్చే డబ్బు ఉన్నది, రోడ్డు కొట్ల డబ్బు కూడా ఉన్నది దగ్గర. అన్ని షడలు బాట్లు తాగుడు తినుడు తిరుగుడు. మొన్న కూడా రెడ్డిపాలెంలో ఇల్లు ఉంటే పోయి దాన్ని అమ్ముకొని పోయి బిడ్డింటి కడ దాక్కున్నాడు. కారు పట్టుకొని పోయి షెడ్లో పెట్టుకొని బిడ్డింటి కడ దాక్కొని పోయి నా తొట్టులోకి పెట్టుకొని నన్ను కొట్టిపోయి నా కొట్టుతో నా కోడలతో ఉంటానని చేయండి. అదేనా? నాకు ఏమన్నా కావాలని అడతలే. ఏమన్నా శాత కాకుండా రేపు ఎవరు చేయాలి? నువ్వు నీ కొడుకు నీ కోడలు నీ బిడ్డ ఒకటి మరి నాకు ఇవ్వలేదు. నేనేం అడగద్దా? నాకు డైవర్స్ కూడా కేసు వేసిండు. నేను పోయినా 3 సార్లు పోయినా మరి వర్తలేదు. కొట్టేలా కొడతాడు, నాకేం లేదట, నాకేం రాదట. నీ పేరు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో వచ్చే నెల 2వ తేదీన జరగబోయే ప్రగతి నివేదన సభ కోసం ప్రెస్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 4 సంవత్సరాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల అధికారులు వచ్చి తెలంగాణ కొత్త రాష్ట్రంలో చూసి ఆ రాష్ట్రంలో చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తుంది తెలంగాణలో. దేశంలో ఎక్కలేనటువంటి మరి కరెంటు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నది. ఎకరానికి 4 మిలియన్ కూడా ఏ రాష్ట్రంలో లేదు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం, రైతు బీమా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇవ్వడం, మరి కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలు ఎలక్షన్ల ముందు మరి ఏదైతే చెప్పని కూడా ప్రజలకు చెప్పని కూడా గౌరవ 300 కోట్లతోటి మరి నిలిచే కార్యక్రమం జరుగుతున్నది. సెప్టెంబర్ 2వ తారీఖున జరగబోయేటువంటి ప్రగతి నివేదన సభకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఇప్పటికే 2 రోజుల నుంచి 3 రోజులు ఏర్పాట్లు చేస్తా ఉన్నా. మరి నియోజకవర్గంలో ప్రతి డివిజన్ నుండి, ప్రతి గ్రామ పంచాయతీ నుంచి, ప్రతి బస్తీ గల్లీ నుండి కూడా ఇప్పటికే ప్రజలు మేము కూడా ఖచ్చితంగా వస్తాం, బయలుదేరుతామని స్వచ్ఛందంగా ముందుకు రావడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షల సభ అని చెప్పి మరి ముందే ఊహించి చెప్పారంటే మాకు నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంది.
మరి మా నియోజకవర్గం నుండి కుత్లాపూర్ నుండి 500 బస్సులు, అదేవిధంగా మరి గౌరవ ఎంపీ గారు శివకురాజు గారు మరి యువజన విభాగ ఆధ్వర్యంలో 500 వాహనాలు, అదేవిధంగా ఆటోలు కూడా మీ ఆటోలపై నుంచి కూడా మరి ఇక్కడ బయలుదేరి జరుగుతాం హుజూర్ నగర్ లో టిఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాదాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్పి సీనియర్ నాయకులు జనిగ సందీప్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్దే అని కొనియాడారు. గురుకుల మైనార్టీ పాఠశాలల ఏర్పాటు చేసిన ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధి పథకం ముందంజలో ఉంది. ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం చేయడంలో విధంగా మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మీ తల్లుల కోసం అన్ని వర్గాల సామాజిక వర్గ బలమైన వర్గాల కోసం ప్రభుత్వంగా ఉంది. ఈ ప్రభుత్వం సెప్టెంబర్ 2 తగిన ప్రగతి నివేదిక కార్యక్రమం ఉంచబడి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పాల్గొంటున్నాం. విద్యార్థుల కోసం రాష్ట్రాల సన్నబియ్యం ప్రతి ఒక్కరి కోసం మళ్ళీ నిరుద్యోగుల కోసం దాదాపు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన పథకాలు కాకుండా ఇతర పథకాలు కూడా ఎన్నో ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పాదంలో భారతదేశం నెంబర్ 1గా నిలిచింది. ఈ ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము మూడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5 జోన్లు ఉండేది, ఇప్పుడు తెలంగాణలోని తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 7 జోన్లు అయినాయి. మళ్ళీ 7 జోన్లే కాకుండా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 జోన్లు ఉన్నప్పుడు మన ఓన్లీ తెలంగాణకు 2 జోన్లు ఉండేది, ఇప్పుడు దాదాపు ఉమ్మడి ఓన్లీ తెలంగాణకు 7 జోన్లు అయినవి. ఈ జోన్లలో కాకుండా మన ఏ రాష్ట్రంలో లేని విధంగా 95% స్థానికులకు ఓన్లీ స్థానికులకు అంటే ఆ జిల్లా ఆ జోన్కు సంబంధించిన వ్యక్తుల కోసమేనే 95% రిజర్వ్ ఓన్లీ 5% వరకే ఓపెన్ కేటగిరీ కింద జాబ్లు ఇవ్వడం లేదా ప్రమోషన్ లిస్టులో ఉంటుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ గారు ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూ ఉండండి వాయిస్ టు న్యూస్.